పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమవుతుంది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ ప్రతులను ముద్రించకూడదని నిర్ణయించింది. పేపర్లెస్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతుంది. దీనికి ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభించింది. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. ఇక బడ్జెట్ ప్రతులను ముద్రించేందుకు 100కు పైగా వ్యక్తులు 15 రోజుల పాటు ప్రింటింగ్ ప్రెస్లో ఉంచలేమని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1947 తర్వాత మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ఈ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, ఇక రెండో విడతలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక జనవరి 29న ఉభయ సభలకు ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. నూతన వ్యవసాయ చట్టాల విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశమంతా తిరుగుబాటు చేస్తుంటే సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. 3 సాగు చట్టాలను సస్పెండ్ చేస్తామంటూ సంకేతాలు ఇచ్చింది. ఇక కమిటీ ఏర్పాటుతో పాటు వ్యవసాయ చట్టాలను సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు ఇవ్వనుంది. ఇక వ్యవసాయ చట్టాలు రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. రైతుల పోరాటం రోజు రోజుకి ఉధృతమవుతుండటంతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక సమస్యను పరిష్కరించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని తెలిపింది. ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, వాటికి మేము బాధ్యులం కావాలని గౌరవించడం లేదని పేర్కొంది. ఇక సాగు చట్టాలను వ్యతిరేకంగా దేశమంతా తిరుగుబాటు చేస్తుంటే లాభదాయకంగా ఉన్నాయన్న ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదని తెలిపింది. ఇక వ్యవసాయ చట్టాల అమలుకు నిలిపివేస్తారా లేదా కోర్టునే ఆ పని చేయమంటారంటూ ప్రశ్నించింది.